నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. అంతా సంచలనాత్మక వార్త అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో రాసేస్తున్నారు. వచ్చే విరాఫిన్ వచ్చే ఏదో దేవుడు పైకి వచ్చి దేవుడు వచ్చి భూలోకం నుంచి దివి నుంచి భూమికి ఎగే అన్నట్టు విరాఫిన్ అని వచ్చింది. జేడస్ క్యాడిలా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆహా ఆహా వచ్చే ఏదో అద్భుతము దివ్య ఔషధము సంజీవన్లా ప్రచారం చేస్తున్నారు. ఇది కంపెనీల వాళ్ళు ఎటుంటో తెలిసినా మీకు, ఈ ఫార్మా కంపెనీల వాళ్ళు, వాళ్ళు మీడియా మేనేజ్మెంట్ చేయటంలో ఇక వాళ్ళు మించిన వాళ్ళు సిద్ధహస్తులు. ప్రింట్ మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, వాళ్ళని ఎలా వాళ్ళని వాళ్ళకి ఎట్లా సన్నిహితం కావాలి, వాళ్ళని ఎట్లా ఆనందంగా ఉంచాలి, వాళ్ళు ఈ దీని గురించి అద్భుతమైన రాయాలో కూడా వాళ్ళకి తెలుసు. ఇది ఈ విరాఫిన్ అనేది ఇంకా ట్రయల్స్ దశలోనే ఉంది. క్లినికల్ ట్రయల్స్ 3వ దశ. మనం ఎప్పుడైనా కూడా ఒకటి గమనించండి, కంపెనీ వాడు చెప్పిన, ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పిన, లేదు పేపర్లో రాసిన, అవి ప్రామాణికం కానే కాదు. కంపెనీ వాడు చెప్పుకున్నాడని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పేపర్లో రాశారు. ఏం చెప్పారు? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి వాడకానికి ఆమోదం ఇచ్చింది అని చెప్పారు. అంతేనా? ఇది మందు పనిచేస్తుందని ఆడేమని చెప్పాడా? లేదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కానీ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానీ దీని గురించి మాట్లాడిందా? కనుక ఇట్లాంటి మందులు చాలా ఉంటాయి. మనం రోడ్డు మీద వెళ్తుంటే చెట్లు కనపడతాయి, రోడ్డు మీద వెళ్తుంటే మైలురాళ్ళు కనపడతాయి, కరెంటు స్తంభాలు కనపడతాయి. ఇదిగో అట్టాడి సవాలక్ష మందుల్లో ఇదొక మందే. కనుక ఎవరు కూడా దీని వెనకాల పడాల్సిన అవసరం లేదు. ఇదేం అద్భుతాలు ఏం చేయదు. వాడు చెప్పాడని చెప్పాడు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి పండగ, ప్రింట్ మీడియా వాళ్ళకి పండగ. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, ఈ పేపర్ ఆడికి అడ్వర్టైజ్మెంట్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. కనుక వాళ్ళు ఏం చెప్తే అది రాస్తుంటారు. ఎక్కడైనా కూడా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీని యొక్క మార్కెట్లో విడుదలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ ఇది బ్రహ్మాండం పనిచేస్తుంది, దీనివల్ల ఎవరైనా రోగులు బతికారు, ఎక్కడైనా ఉన్నాయా? తర్వాత ఎవరైనా డాక్టర్లు 25 సెంటర్లలో ప్రయోగం చేశారన్నారు. ఎక్కడైనా పేరు ఊరు మంచి పేరున్న డాక్టర్ ఎవడన్నా దాని గురించి చెప్పాడా? లేదు. నీకు నిజంగా పనిచేసేదైతే ఇప్పుడు నేను ఏదైనా మందు నేను ఉపయోగించుంటే బాగా పనిచేస్తుందంటే నిర్భయంగా చెప్తున్నా, నిస్సంకోచంగా చెప్తున్నాను, కంపెనీ పేరు చెప్తున్నా. ఇది 25 చోట్ల ప్రయోగాలు చేశారంట. క్లినికల్ ట్రయల్స్ 3వ దశ ఎవరు మాట్లాడరు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాట్లాడదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అక్కడ డాక్టర్ గారే, ఆ మంత్రి గారు డాక్టర్ హర్షవర్ధన్ గారు, ముక్కు చెవి గొంతు డాక్టర్, 45 ఏళ్ళ అనుభవం ఉంది ఆయన, ఆయన మాట్లాడు. తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ గారు రణదీప్ గులేరియా ఆయన కూడా నాలంటాడే ఉన్నదన్నట్టు మాట్లాడతాడు. మేమున్న మాటలు మాట్లాడుతుంటే కొంతమందికి నచ్చదు, ఫార్మా కంపెనీ వాళ్ళకి నచ్చదు. తర్వాత కొంతమంది డాక్టర్లకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు, మరి నర్సింగ్ హోమ్లకు నచ్చదు. ఎందుకంటే మేము ప్రజల పక్షాన ఉంటాం, నిజం మాట్లాడతాం, వాస్తవాలు మాట్లాడతాం. నేను ఎప్పటి నుంచో సీటీ స్కాన్ వద్దని 6 నెలల నుంచి మాట్లాడుతుంటే దాన్ని 3 రోజుల క్రితం ఆయన డాక్టర్ రణదీప్ గులేరియా గారు మాట్లాడారు. నేను ఎన్ని వీడియోలు చేసినా ప్రతి వీడియోలో కూడా సీటీ స్కాన్ వద్దని చెప్పాను, ప్రతి రోగికి కూడా సీటీ స్కాన్ వద్దని చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్లకు, ప్రైవేట్ హాస్పిటల్కి చాలా ఎంతో వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ఈయన ఎయిమ్స్ డైరెక్టర్ అయితే ఏంటని చెప్పి కొంతమంది అయితే ఆయన అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఏమి దూషించినా డాక్టర్ రణదీప్ గులేరియా గారు ఆయన గట్టి మనిషి, ఉక్కు మనిషి. మన ప్రజల ప్రయోజనాలే కావాలనుకున్నాడు. ఒక ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ డైరెక్టర్గా ఉండి నేను ఈ సమయంలో స్పందించకపోతే నేను ఈ జాతికి, ఈ భారతదేశానికి ఒక భరతమాత బిడ్డగా అన్యాయం చేస్తున్నానని స్పందించాడు. ఇవాళ 400 ఎక్స్రేలతో సమానం సీటీ స్కాను, అది చేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పిన తర్వాత ఇవాళ ఎవడు కూడా సీటీ స్కాన్కి వెళ్ళిన వాళ్ళు లేడు. సీటీ స్కాన్ సెంటర్ల దగ్గర ఎవడూ లేడు, మనుషులే లేరు. అమ్మో క్యాన్సరు, 400 ఎక్స్రేలు వద్దని మానేశారు. అట్లా ఈ జైడస్ క్యాడిలా వాళ్ళు ఒక మందు ఏదో విడుదల చేశారు, ఇదో రోజు ఏవో చెప్తానే ఉంటారు. మొన్న ఇంకొక మందు గురించి మొన్న పిరావిర్ అని చెప్పి
ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదారి పట్టించదు. ఏదైనా ఉంటే డాక్టర్లు అనుభవజ్ఞులు ఈ కోవిడ్ చికిత్సలో విశేష అనుభవం కలిగిన వాళ్ళు చెప్తే ప్రజలు నమ్ముతారు. అంతేగాని కంపెనీ వాడు చెప్పాడండి అని మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పటం, కంపెనీ వాడు చెప్పాడని చెప్పి బిజినెస్ పేజీలో పేపర్లో రాయటం. నువ్వు రాసేది ఎక్కడ రాస్తున్నావు? బిజినెస్ పేజీలో రాస్తున్నావు. బిజినెస్ పేజీలో రాసేవంటే వ్యాపారం కోసం రాసావు. కనుక ఇటువంటి ప్రకటనలు నమ్మి ఎవ్వరు కూడా మందులు వాడటం మొదలుపెట్టవాక. అది సరైన వ్యక్తి, సరైన సంస్థ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ఒక ప్రామాణికమైన సంస్థ భారతదేశంలో. మీరేదన్నా ఉంటే జైడస్ క్యాడిలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క నివేదికలు ఇవ్వండి, వాళ్ళతో పత్రికా ప్రకటన చేయించండి. తర్వాత ఇంకా కొంతమంది పాపం హైదరాబాద్లో సిసిఎంబి దగ్గరికి వెళ్ళారు, సిసిఎంబితో కొన్ని ప్రకటనలు చేసి ఏవో మందులు విడుదల చేయించారు. సిసిఎంబి మీరు డాక్టర్లు కాదు కదా, మీరు పిహెచ్డి డాక్టర్లు కదా, ఈ కోవిడ్కి సంబంధించిన చికిత్సలో మీకు అనుభవం లేదు, మీరు రోగులను చూడరు, రోగులను చూసిన అనుభవం ఉండదు. ఏ ఉత్పత్తులని విడుదల చేస్తే సిసిఎంబి ముద్ర వేసినందు మాత్రం ఆయన ఎవరు కొనరు. సిసిఎంబిలో ఉండే శాస్త్రవేత్తలు మంచివాళ్ళు, అనుభవజ్ఞులు. కానీ మీకు మనుషుల వైద్యం గురించి మీకు అనుభవం లేదు కదా, మీరు ఎంబీబీఎస్ చదవలేదు కదా, మీరు ఎంఎస్సీ పిహెచ్డీనే కదా, ఎంఎస్సీ పిహెచ్డీ ఉండి ఆ ఏయో మందులు వచ్చినాయి అని చెప్పి వాటికి మీకు సర్టిఫికేట్ ముద్ర ఇచ్చి ఈ బ్రహ్మాండం బ్రహ్మాండం వాడండి అంటే, కొన్ని ఉత్పత్తులు సిసిఎంబిలో ఉండే సైంటిస్టుల పేరుతో వచ్చినాయి, అవి ఎవరు కూడా కొనలా, ప్రాచుర్యంలోకి రాలా. అందుచేత సిసిఎంబి ముద్ర వేసిన ఎవరు కొనే పరిస్థితి లేదు. ఐసిఎంఆర్ డాక్టర్లు నమ్ముతారు, హాస్పిటల్ నమ్ముతాయి. ఆ ఐసిఎంఆర్ని ప్రభావితం చేస్తే సాధ్యపడే విషయం కాదు. ఐసిఎంఆర్ని ప్రత్యక్షంగా ప్రధానమంత్రి గారే పర్యవేక్షిస్తున్నారు. తప్పుడు సమాచారం ఐసిఎంఆర్ వాళ్ళు ఇచ్చారంటే అక్కడ ఉండే డైరెక్టర్ జనరల్కు ఉద్వాసం తప్పదు. ఎవరిచ్చినా కూడా డైరెక్టర్ జనరల్ ఇవ్వాలి. ఆయన మొత్తం అధ్యయనం చేసి ఒక డాక్టర్గా ఆయన ఇస్తాడు. అనుభవజ్ఞుడైన డైరెక్టర్ జనరల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కానీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానీ లేదు, సాక్షాత్తు మా డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ హర్షవర్ధన్ గారు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రితో చెప్పించండి. ఏమీ లేకుండా జైడస్ కంపెనీ చెప్పారు ఇది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, అందరూ వాడేసేయండి, ఇది అద్భుతం అంటే మాత్రం ఇది ఉపయోగపడేది కాదు. ఎక్కడా కూడా ఇంకా దీనిపై లోతైన అధ్యయనం చేయాలి. ఈ లోతైన అధ్యయనాలు మనకు వచ్చే లోపల మనం కరోనా రహిత భారతంలోకి మనం అడుగు పెడుతున్నాం. మే 15 కల్లా తగ్గుముఖం పడుతుంది, ఆగస్టు 15 కల్లా కరోనా రహిత భారతదేశం దిశగా అడుగులు వేస్తుంది. 20-21 డిసెంబర్ చివరి నాటికి మనం ఈ భూగోళం నుంచే కరోనా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అసలు టీకాలు లేవు, మొదటి డోసుకు రెండో డోసు లేదు, మీరేంటండి ఎట్లా అవుతుందంటే టీకాలు వేయటం ద్వారా. ఇవాళ వచ్చిన తాజా వార్త ప్రకారం ఈ స్పుత్నిక్ వి రష్యా కంపెనీ ఇప్పుడు వరకు రెడ్డీస్ ల్యాబొరేటరీలో వాళ్ళతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాడు. కృష్ణుడికి 100 మంది గోపికలు అన్నట్టు రష్యా వాడు చాలా తెలియగలడు. ఏమయ్యా నువ్వు ఒక్కడవే నాకెందుకు, రెడ్డీ ల్యాబ్స్ నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నువ్వు 70 కోట్లు చేస్తానన్నావు, ఇంకా మిగతా వాళ్ళతో కూడా నేను పెట్టుకుంటానని చెప్పి ఈ రోజున 6 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాడు రష్యా వాడు టీకా తయారు చేయడానికి భారతదేశంలో. అంటే స్పుత్నిక్ వి రెడ్డి ల్యాబ్సే కాదు, హెట్రో ల్యాబ్ తయారు చేస్తుంది. దీంతోపాటు జైడస్ క్యాడిలా వాళ్ళతో కూడా వాళ్ళు సంబంధాలు పెట్టుకుంటున్నారు. పనేషియా బయోటెక్ అనే కంపెనీతో కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రకంగా రకరకాల కంపెనీలు వాళ్ళ వ్యూహాత్మకంగా వాళ్ళ యొక్క ఉత్పత్తులను పెంచుకుంటాయి. కనుక వ్యాపార ప్రయోజనాల కోసం వాళ్ళు చెప్పే మాటలు మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఒకటి గ్లాండ్ ఫార్మా అని ఉంది హైదరాబాద్లో, వాళ్ళు కూడా రష్యా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా టీకాలు తయారు చేసేస్తున్నారు. అంటే ఒక్క స్పుత్నిక్ మనకి ఎన్ని కంపెనీలు ఇండియాలో తయారు చేస్తున్నాయి చూడండి, 7 కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఇప్పుడైనా నమ్మకం కలుగుతుందా ప్రధానమంత్రి మోడీ గారు 18-45 సంవత్సరాల మధ్య వాళ్ళ టీకాలు 100 కోట్ల టీకాలు నేను అందుబాటులో వస్తాయంటే ఎలా ఎలా అన్నారు. ఒక్క స్పుత్నిక్ 7 కంపెనీలకి అయిపోయింది, అవగాహన ఒప్పందం అయింది, వాళ్ళ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే ఒకేసారి 7 కంపెనీలు స్పుత్నిక్వి తయారు చేస్తాయి. కనుక టీకా అనేది మామూలు మనం షాప్కి వెళ్ళి చాక్లెట్లు కొనుక్కున్నట్టు మనకు అందుబాటులో వస్తాయి. టీకాల
టీకాల రాజధాని భారత్ మనం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయబోతున్నాం కనుక ఏదో ఒక వారం రోజుల పాటు రెండో డోస్ ఆల్సిమైందని చెప్పి ఈ టీకాలు లేవు అనుకోకపోతే ఈ రెండే కాదు 10 కంపెనీలు తయారు చేస్తాయి 10 కంపెనీల ఉత్పత్తి కూడా ఒక్కొక్క బ్రాండ్ 3 4 చోట్ల కూడా తయారు చేస్తారు కనుక ఏదో కొత్త ఔషధం వచ్చింది ఏదో టీవీల్లో చూసేసి న్యూస్ పేపర్లో వార్తాపత్రికల్లో చూసేసి దానికోసం అర్రులు చాచవలసిన అవసరం లేదు మనకి ఇప్పుడు ఉన్న మందులైనా స్టీరాయిడ్ మందులు బ్లడ్ థిన్నర్ మాంటెక్ అవి చాలు ఆ మందులు వాడుకుంటే మరణము లేదు ఇంటి వద్దే చక్కగా చికిత్స జరుగుతున్నాయి ఈలు విడుదల చేసిన ఆ మందు వాడకపోయినా కూడా ఏమీ ఇబ్బంది లేదు అది వచ్చేది ఉద్ధరించేది ఏమీ లేదు మనం భోజనం అయిపోయిన తర్వాత ఆఖరికి వెళ్ళేటప్పుడు కిల్లి ఇస్తారు ఈ కిల్లి లాంటిదే ఏం భోంచేసి వెళ్ళిపోయేటప్పుడు కిల్లి తింటే అంత తినకపోతుంది ఇది కూడా అంతే దాన్ని చక్కగా వివరించాలంటే కిల్లి పాను అది తింటే ఏం తినకపోతే అందరూ తినాలేమన్నా రూల్ ఉంది అన్నదినా వెళ్ళిపోతాం ఇది కూడా అంతే ఇది భోజనం అయిన తర్వాత కిల్లి లాంటిది ఈ ట్యాబ్లెట్ ఎవరు కూడా దీని గురించి ఎక్కువ ఆసక్తి చూపద్దు ఇంకా మనకు ఇంకా దాని యొక్క ఫలితాలు అనేవి ఇంకా విడుదల కావాల్సిన అవసరం ఉంది ఈ దశలో దాని మీద మనం శ్రద్ధ చూపటం కానీ దాని పట్ల ఏదో వెళ్ళిపోయి అదే వాడాలని మాత్రం మంచిది కాదు ఆక్సిజన్ శాతం పెంచడానికి మిథైల్ ప్రెడ్నిజోలోన్ చేసిన విధంగా ఏ ట్యాబ్లెట్ కూడా పనిచేయదు కనుక మిథైల్ ప్రెడ్నిజోలోనే చాలా దివ్యౌషధం సంజీవని దానిని స్థానభ్రంశం చేసే శక్తిగల ట్యాబ్లెట్ ఇంకా ఇంతవరకు రాలేదు రాబోదు కూడా